కర్ర విరగదు, పాము చావదు, పైసా ఖర్చు ఉండదు, పబ్లిక్లా పరేషాన్ ఉండదు. అత్యసరు సభ్యులతో ప్రధాన ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్న చంద్రబాబుకు ఆ పదవీ గౌరవం లేకుండా చేసేందుకు జగన్ రెడ్డి వేసిన ఒక అడుగు ముందుకు పడింది. తొలిమెట్టుగా అసెంబ్లీలో ఒక వికెట్ పడింది. మరిన్ని టీడీపీ వికెట్లు తీసేందుకు పిచ్ రెడీ అవుతోంది. అయితే జగన్ వేసిన పాచిక సొంత పార్టీ సభ్యులచే తిరగబడేలా బీజేపీ ప్లాన్ వేస్తే ఎలా ఉంటుంది? పార్టీ ఫిరాయింపులు, అనర్హతలు, ఉప ఎన్నికల నుంచి తప్పించుకునేలా ఊహించని అస్త్రాన్ని తెలుగుదేశంపై వాడేసింది వైసీపీ. రాజీనామా చేసొస్తూనే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తమలో కలుపుకుంటామన్న వైసీపీ ప్రత్యేక దారిలో వచ్చింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు సైకిల్పై కూర్చోబెట్టుకుంటే నాటి ప్రతిపక్ష నేత హోదాలో జగన్ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అధికార సీట్లు మారడంతో చంద్రబాబు నుంచి ఎదురుదాడి జరగకుండా ఉండేందుకు, ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టేందుకు ప్రత్యేక సభ్యుల సీట్ల కేటాయింపుతో వ్యూహం అమలు చేశారు. తెలుగుదేశం నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. మున్ముందు మరింత మంది ఎమ్మెల్యేలు అదే దారిలో వచ్చేలా పదవీ ధీమా ఇచ్చారు. కావలసినంత ఎమ్మెల్యేలు ప్రత్యేక సీట్లో కూర్చున్నప్పుడు టీడీపీ ప్రత్యేక హోదాపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలుగా, అసెంబ్లీలో ప్రత్యేక సభ్యులుగా అధికార పార్టీతో అడుగులేసేందుకు దారి దొరికింది. కావలసినంత మంది బయటికి వచ్చినప్పుడు బాబుగారి ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టేందుకు వేసిన పాచిక ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. అయితే చంద్రబాబుకు అసెంబ్లీలో బలం లేకుండా చేసేందుకు జగన్ వేసిన ఎత్తుగడ రివర్స్ లో వైసీపీకి కష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు. టీడీపీ నుంచే కాదు, వైసీపీ నుంచి కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు వంశీదారిలోనే తిరుగుబావుట ఎగరేసి కేంద్రంలోని అధికార బీజేపీలో అనధికారికంగా చేరి ప్రత్యేక గుర్తింపు పొందితే పరిస్థితి ఏంటి? వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించినట్లే మిగతా టీడీపీ సభ్యులను కానీ వైసీపీ సభ్యులను కానీ బీజేపీకి అనధికార అనుకూల ప్రత్యేక సభ్యులుగా గుర్తించాల్సి వస్తుంది. సో సాధారణ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీ తమ కేంద్రవాణి వినిపించుకునే అవకాశాన్ని జగన్ ఇచ్చినట్లే అవుతుంది. వంశీ అనధికార వైసీపీ సభ్యుడైనట్లే మిగతా సభ్యులు ఎటు నుంచి ఎటువైపు జంపింగ్ జపాంగులు అని పేరు తెచ్చుకుంటారోననే చర్చ జరుగుతోంది. ఏకైక సభ్యుడున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఎమ్మెల్యే రాపాక బాలప్రసాద్ విషయంలో ప్రత్యేక సీటు వర్తిస్తుందో లేదోననే చర్చ కూడా మొదలైంది. జగన్ పదే పదే పవన్ ను విమర్శిస్తుండటంతో అసెంబ్లీలో జనసేన గొంతు లేకుండా రాజకీయ వ్యూహం ఏమై ఉంటుందో మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది.